వైసీపీని తక్కువ అంచనా వేసి బొక్క బోర్లా పడిన టీడీపీ. రాజకీయ వ్యూహాల్ని సిద్ధం చేయడం ఒక ఎత్తు, వాటిని సమర్థంగా అమలు చేయడం మరో ఎత్తు. ఈ విషయంలో తెలుగుదేశం వ్యూహకర్తలు తరచూ ఫెయిల్ అవుతూ ఉంటారు. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. దీనికి కారణం ఏదోలా ప్రభుత్వం మీద విరుచుకుపడాలి, వారిపై ఒత్తిడి పెంచాలి, దాంతో వచ్చే మైలేజీతో మురిసిపోవాలనే తప్పించి తమకు మాత్రమే కాదు తమ రాజకీయ ప్రత్యర్థులకు సైతం తెలివితేటలు ఉంటాయని, తమకు ఉన్నట్లే వారికి అవకాశాలు ఉంటాయన్న చిన్న లాజిక్ను మిస్ అయ్యారని చెప్పాలి. రూల్ బుక్ ప్రకారం పింఛన్లను ఇంటి వద్దకు తీసుకువెళ్లి ఇచ్చే వ్యవస్థను అడ్డుకోవడం ద్వారా ఏదో సాధిస్తామన్న లెక్కలు బొక్కబోర్ల పడ్డమే కాదు ఇప్పుడు ఆత్మరక్షణలో పడిన పరిస్థితి. ఈ మొత్తం ఎపిసోడ్ను చూస్తే అర్థమయ్యేది ఒక్కటే, ఏదో ఒకటి హడావిడిగా చేసేయాలన్న తొందర తప్పించి వాటితో ఎదురయ్యే తలనొప్పుల మాట ఏమిటన్నది అసలు ఆలోచించట్లేదన్న అంశం అర్థమవుతోంది. 5 ఏళ్లుగా ప్రతి నెల పెన్షన్ డబ్బులు టెన్షన్గా అందేవేళ ఎన్నికల సందర్భంగా ఏదో కారణం చెప్పి అడ్డుకోవడం ద్వారా తమకు తిప్పలుగా మారుతాయన్న చిన్న విషయాన్ని తెలుగు తమ్ముడు మిస్ అయ్యారని చెప్పాలి. పింఛన్ల పంపిణీకి సంబంధించిన అభ్యంతరాలని తెర మీదకు తీసుకొచ్చే సమయంలోనే దాని కారణంగా ఎదురయ్యే పరిస్థితులు ఏంటన్న దానిపై తెలుగు తమ్ముళ్ళు సరైన రీతిలో మదింపు చేయలేదనే చెప్పాలి. పింఛన్ పంపిణీకి అడ్డుపడ్డారన్న అపప్రదను మూటగట్టుకున్నంతనే డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ విషయంలో ఎవరిని నిందించాలన్నది తెలుగు తమ్ముళ్లకు నేతలకు అర్థం కాని పరిస్థితి. ఇదంతా చూసినప్పుడు అర్థమయ్యేది ఏమంటే తెలుగు తమ్ముళ్ళు ఉమ్మడిగా పోరు చేయకుండా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న అంశం అర్థమవుతోంది. ఇప్పటికే ఈ తీరును మార్చుకోకుండా రానున్న రోజులలో అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు.